అందరికీ నమస్కారం అండి. డైలీ యూజ్ సెంటెన్సెస్ సిరీస్లో భాగంగా ఈరోజు 113వ వీడియోలో మన డైలీ లైఫ్లో యూజ్ చేసే మరికొన్ని సెంటెన్సెస్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేద్దాం. మీరు లోపలికి ఎలా వచ్చారు? హౌ డిడ్ యూ కమ్ ఇన్సైడ్? హౌ డిడ్ యూ కమ్ ఇన్సైడ్? కోపంలో ఆమె నన్ను అవమానించింది. షీ ఇన్సల్టెడ్ మీ ఇన్ యాంగర్. షీ ఇన్సల్టెడ్ మీ ఇన్ యాంగర్. ఏదైనా తీసుకో. టేక్ ఎనీథింగ్. టేక్ ఎనీథింగ్. బాధపడడం వలన సమస్య తీరదు. ద ప్రాబ్లం కాంట్ బీ సాల్వ్డ్ బై వరీయింగ్. ద ప్రాబ్లం కాంట్ బీ సాల్వ్డ్ బై వరీయింగ్. అంత చిన్నపిల్లలా ఉండకు. డోంట్ బీ సో చైల్డ్ లైక్. డోంట్ బీ సో చైల్డ్ లైక్. ఇక్కడ చైల్డ్ లైక్ అండ్ చైల్డిష్ అని రెండు వర్డ్స్ ఉంటాయండి. చైల్డ్ లైక్ అంటే అమాయకంగా, పసిపిల్లల అంటే ఇన్నోసెంట్గా అని మీనింగ్ వస్తుంది. చైల్డిష్ అంటే మూర్ఖంగా అంటే ఫూలిష్లీ అనే మీనింగ్. సామాన్లు సరిగ్గా ఉంచు. కీప్ ద థింగ్స్ ఆర్గనైజ్డ్. కీప్ ద థింగ్స్ ఆర్గనైజ్డ్. నువ్వు చెప్పినట్లే అన్నీ చేశాను. ఐ డిడ్ ఎవ్రీథింగ్ యాజ్ యూ సెడ్. ఐ డిడ్ ఎవ్రీథింగ్ యాజ్ యూ సెడ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్ళబోయే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా యూజ్ అవుతుంది. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ. ఎలాగోలా మేము దీనిని చేయగలిగాము. వీ మేనేజ్డ్ టు డూ ఇట్ సమ్హౌ. వీ మేనేజ్డ్ టు డూ ఇట్ సమ్హౌ. నీ పొట్ట బయటకు వచ్చింది. యువర్ స్టమక్ ఈజ్ షోయింగ్. యువర్ స్టమక్ ఈజ్ షోయింగ్. మీ పేరు స్పెల్లింగ్ చెప్పండి. స్పెల్ యువర్ నేమ్. స్పెల్ యువర్ నేమ్. దమ్ముంటే నన్ను టచ్ చేసి చూడు. టచ్ మీ ఇఫ్ యూ హ్యావ్ గట్స్. టచ్ మీ ఇఫ్ యూ హ్యావ్ గట్స్. అక్కడ వాతావరణం ఎలా ఉంది? వాట్ ఈజ్ ద వెదర్ లైక్ దేర్? వాట్ ఈజ్ ద వెదర్ లైక్ దేర్? నీకు ఎన్నిసార్లు చెప్పాను? హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ టెల్ యూ? హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ టెల్ యూ? ఈ రోజు నుండి నా మొబైల్ ముట్టుకోవద్దు. డోంట్ టచ్ మై మొబైల్ టుడే ఆన్వర్డ్స్. డోంట్ టచ్ మై మొబైల్ టుడే ఆన్వర్డ్స్. దేవుడు ఏం చేసినా మంచిగా చేస్తాడు. వాట్ ఎవర్ గాడ్ డస్ ఈజ్ ఫర్ ద బెస్ట్. Whatever God does is for the best. So friends, this is all about this video. రేపటి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డైలీ యూజ్ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రాక్టీస్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ యూ విల్ గెట్ ఏ నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఏ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.